हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मधु ड्रीम फ्लवर्स। मी अंदर की रोज़ नेनु ई पोपुल बॉक्स अनेदी एला यूज चेयाली अनेदी चेप्तान फ्रेंड। मनकु मनं पोपु वेसेटप्पुडु कानी कुक चेसुकुनेटप्पुडु कानी कंपलसरी अवसरमैनवी आवालु जीलकर्र मिनपप्पु मेंतुलु पच्चिपप्पु पल्लीलु पसुपु इवन्नी कावाली। अट्लागे एंडुमिर्ची कूडा कावाली, ఎండుమిర్చి అనేది కూడా కావాలి। కాబట్టి మనం ఏం చేయాలంటే ఎండుమిర్చిని ఒక్కోసారి పోపు అనేది వేగిపోతున్నప్పుడు మనం కంపల్సరీగా వేయలేకపోయాము, ఇవి వేగలేదు అనుకున్నప్పుడు ముందుగానే మనం ఎండుమిర్చిని కట్ చేసి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకొని ఈ పైన దీనికి బాక్స్ పైన మూత అనేది వస్తుంది కదా, ఇది దీనిపైన వేసుకున్నాం అనుకోండి, కట్ చేసి మనకు పోపులో వేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్। అలాగే వీటన్నిటిలో ఒకే స్పూన్ యూజ్ చేయకుండా ఇలా స్పూన్స్ పెట్టుకున్నామనుకో, ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ వేటికి కావాల్సిన వాటికి వేసుకోవటానికి। మోస్ట్లీ మనం ఈ స్పూన్ కంటే ఇంతకంటే ఏ ఇంతకు మించి ఏ స్పూన్ అయితే వాడలేము కదా, ఇంతకు మించి కూడా వేయము కూడా వేటిని కూడా। కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే కనుక కిచెన్ రూమ్లో ఈ పోపుల బాక్స్లో ఇలాంటివన్నీ వేసుకొని ఇలాంటివన్నీ ఫిల్ చేసి పెట్టుకొని ఈ సైజులో స్పూన్స్ ఉండేది కూడా నేనైతే పసుపుకి సపరేట్గా మెంతులకు సపరేట్గా మిగతా స్పూన్స్ ఇందాక పిచ్చిక పొట్లకాయ చేసినప్పుడు అక్కడ పెట్టేసాను పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్। ఇదిగోండి సారీ, ఇది ఇక్కడ ఒకటి ఉంది, అన్ని నేను ఈ సైజ్ స్పూన్స్ అయితే పెట్టా। మీకు కూడా నా టిప్ నచ్చినట్లయితే కనుక మీరు కూడా ఇలానే పోపుల బాక్స్ ఇది ఎండుమిర్చి అనేది ఇలా కట్ చేసి పెట్టుకుంటే కనుక మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్। మీకు నేను చెప్పిన ఈ టిప్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది క్లిక్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, మీ మధు మీ అందరికీ చెప్పిన టిప్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి। ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్, మీ మధు, మధుస్ డ్రీమ్ ఫ్లవర్స్, ఓకే బాయ్।